హాయ్ అండి, నేను మీ ధరణి చింతపల్లి. ఇదైతే థర్స్డే వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే పాప స్కూల్ కు వెళ్లి అడ్మిషన్ అది తీసుకొని ఫస్ట్ టర్మ్ ఫీజు అయితే కట్టేసి వద్దాం అనుకుంటున్నాము. సో ఏమవుతుందో చూడాలి. పిల్లనైతే లేవలేదు, నేనైతే బయటకు వెళ్ళాలి కాబట్టి వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో లేట్ చేయకుండా వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు మార్నింగ్ టైం అయితే 6 అవుతుందండి. 6 కే నేను లేచి ఫ్రెష్ అయ్యి వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా చేయాలి, కానీ ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నాను. ఎప్పుడు బయటికి వెళ్ళాలి అన్నా సరే ముందే నేను లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. వచ్చిన తర్వాత చేయాలి అంటే ఇంకా అస్సలు కుదరదు, అలసిపోతాము అనేసి. ఇంకా ఇక్కడైతే బెండి మసాలా చేద్దాము అనేసి అయితే చేస్తున్నాను. పిల్లలు పడుకున్నారు, ఇంకా లేవలేదు. వాళ్ళు లేచేలేకపోతే కంప్లీట్ అయిపోవాలి అని అయితే అనుకుంటున్నాను. ఎంత మార్నింగ్ లేచి ఎంత స్టార్ట్ చేసినా సరే ఆ టైంకి హడావిడి అయిపోద్దండి. వంట చేసేసి ఇంకా రిమైనింగ్ పనులు అయితే చూడాలి. వాళ్ళని లేపి వాళ్ళకి స్నానాలు వాళ్ళని రెడీ చేసి ఇంకా అవన్నీ అయితే చేయాలి. స్కూల్కి కాబట్టి 10 కల్లా రమ్మన్నారు, అడ్మిషన్స్ అవి జరుగుతున్నాయి అనేసి. నిన్నే రమ్మన్నారు కానీ నిన్న కుదరలేదు మాకు, అందుకని అయితే ఈరోజు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కుంచనపల్లిలోనే ఉంది విద్యాపీఠాన్ని స్కూలు, ఆ స్కూల్లో అయితే జాయిన్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాము. వాళ్ళు ఫీజు ఎంత చెప్తారు ఏంటి అవన్నీ కూడా కనుక్కోవాలి. ఇంకా అసలు జనవరిలోనే తీసుకోమన్నారు అడ్మిషన్, అప్పుడు తీసుకుంటే ఫీజెస్ అవి కొంచెం తగ్గుతాయి అనేసి. ఇంకా జూన్లో జాయిన్ చేసే దానికి జనవరిలో ఎందుకులే అని మేమైతే ఆగిపోయాం, కానీ అసలు అప్పుడే తీసుకోవాలంట. మేమైతే ఇంకా లేట్ చేసేసాము. ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ కూడా పెట్టేస్తాను. రైస్ ఉడికేలోపు కర్రీ కూడా అయిపోద్ది. ఎప్పుడు నేను వంట చేసినా ఇలానే చేస్తాను. ఈలోపు అయితే మా పాప కూడా లేచి వచ్చేసింది చూడండి. ఇంకా నేను వంట చేస్తుంటే ముందైతే తను లేవగానే ఎత్తుకోవాలన్నమాట. ఎత్తుకుంటేనే ఇంకా ఏడవకుండా ఉంటుంది, లేదంటే తీసుకొచ్చేసి హాల్లో దించేసిన అలా చేసేసి ఏడ్చేస్తుంది. తనకి ఇలాగా తనకి గరిటి ఇచ్చేసి వంట చేయమంటే ఎంత ఇష్టమో, మురిసిపోతుంది అసలు. ఒక్క బొమ్మ ఉండాలండి దగ్గర. మీ పాప ఏంటది, ఏముంది అక్కది? అక్క పాలు తాగేవా? తాగేదా? ఏం మరి అట్టు కావాలా? బెండకాయలను అయితే కొంచెం కట్ చేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ పాటు అటు ఇటు 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకుని కొంచెం తీసేస్తే ఇంకా బెండకాయలో ఉండే జిగురు అయితే రాదనమాట. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా వారికి ఇలా బెండకాయలు ఏమైనా తెస్తే కనుక బెండకాయ మసాలా బెండి మసాలా చెయ్యి అని అంటారు. ఇంకా ఆయన కోసం అయితే చేసేస్తున్నాను. ఇంకా కొంచెం ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకుని కొంచెం ఆవాలు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసి, ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిర్చి అయిపోయాయి అందుకని ఆనియన్స్ని అయితే ఇలా మగ్గించేస్తున్నాను. ఒక 5 to 6 మినిట్స్కి ఆనియన్స్ కొంచెం వన్ సైడ్ అయితే చక్కగా ఫ్రై అయిపోతాయి కదా. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసి బాగా, ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు 3 టొమాటోస్ని అయితే ఇలా ప్యూరీగా చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా ఫామ్ అవుతుంది అనమాట. మనం పులుసు కానీ ఏం వేయం కాబట్టి ఇలాగా సేఫ్ ఇలానే దొండకాయని చేసుకోవచ్చు, వంకాయని కూడా చేసుకోవచ్చు. వంకాయ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ప్యూరీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ పాటు మగ్గించేసుకోవాలి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉండాలన్నమాట టమాటాలు మగ్గాయా లేదా తెలియడానికి. అంటే ప్యూరీ అంతా కూడా వాటర్ అనేది కొంచెం ఇంకిపోవాలి. అప్పుడు చక్కగా పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇంకొక 1 మినిట్ పాటు మూత పెట్టేసి మగ్గించేయాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉండాలన్నమాట. ఇది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఓన్లీ వీడియోనే కావాలి, కుకింగ్ వీడియో కావాలి అంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు బెండకాయలను కూడా వేసేసుకుని కొంచెం కారం వేసేసుకోవాలి. అలాగే బాగా పీట్ చేసుకున్న కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందు కారం ఈ కర్డ్ అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసేసి తర్వాత బెండకాయలన్నింటిని కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పటికి ఎంత కలర్ఫుల్గా ఉందో. సేమ్ మనకి ధాబాల్లో అయినా సరే వెజిటేరియన్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఎక్కువ ఇలా బెండి మసాలానే ఉంటుంది. రాజస్థాన్ అటు సైడ్ ఉంటారు కదా ప్యూర్ వెజిటేరియన్స్, వాళ్ళ ధాబాల్లో అయితే ఎక్కువగా ఇలానే చేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ది బెస్ట్గా ఉంటుంది. ఇంకా ఇందులో మిక్స్ చేసేసి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకుని బాగా కొంచెం ఉడకనివ్వాలి.
ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి, నచ్చితే ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు వరకు ఉంచుకుంటే చక్కగా బెండకాయ మసాలా రెడీ అయిపోయినట్లే. ఇంకా కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది, పిల్లల్ని అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నాను అనమాట. చిన్న పాప లేచింది కదా, ఇంకా తనకి స్నానం చేపించేసి పెద్ద పాపకు కూడా చేపించేశాను. ఇంకా ఇద్దరికి అయితే ఒకటే లాంటి బట్టలు తీసుకున్నానండి, ఫ్రాక్స్. నాకైతే చాలా ఇష్టం, ఇంతకుముందు ఒక డ్రెస్ తీసుకున్నాను, మ్యాక్సిమం దొరకవండి ఎందుకంటే పెద్ద పాపకి చిన్న పాపకి ఏజ్ గ్యాప్ ఎక్కువ కాబట్టి ఒకేలాంటివంటే కొంచెం కష్టము. మనం తిరిగితే షాప్స్ దొరుకుతాయి కానీ ఇంకా చిన్న పాపకైతే రెడీ చేసేస్తున్నాను. బొట్టు అయితే పెట్టించుకుంటుంది కానీ పౌడర్ అయితే రాపించుకోదు, తల అయితే అస్సలు దువ్వనివ్వదు. మొత్తానికి ఏదోలాగా రెడీ చేసేసాను. ఇంకా చూడండి లోపలికి వెళ్ళిపోయి ఆ బాస్కెట్ అంతా లాగేసి తెచ్చేస్తుంది. తెచ్చేసి ఇంకా ఏవి కావాలో ఆ బొమ్మలని అయితే తీసుకొని ఆడుకుంటుంది అనమాట. ఇంకా మనం ఏం చెప్పినా వినరు. చిన్న పాపను రెడీ చేసేసిన తర్వాత ఇంకా పెద్ద పాపకు కూడా జళ్ళు వేసేస్తాను స్కూల్కి కాబట్టి, ఇంకా కంపల్సరీ 2 జళ్ళు వేయాలి. ఇంకా 2 జళ్ళు వేసేసి పౌడర్ అన్నీ పెట్టేశాను. ఒక దగ్గర జడ వేపించుకుంటే ఇంకొక దగ్గరికి వెళ్తారండి పౌడర్ రాపించుకోవడానికి, మళ్ళీ బొట్టు పెట్టించుకోవడానికి ఇంకొక దగ్గరికి, అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వెనకాల మనము తిరుగుతూ ఉండాలి. ఇంకా అలా అయితే వాళ్ళని రెడీ చేసేసి సైడ్కి కూర్చోబెట్టేశాను. ఇంకా వాళ్ళ కోసం అయితే టిఫిన్ వేసేస్తున్నాను. ఇంకెవ్వరూ టిఫిన్ చేయలేదండి, మా వారు పిల్లలు ఎవరు తినలేదు. ఇంకా ఒకళ్ళకొకరికి వేసేసి ఇస్తాను. ఉప్మా ఇలాంటివి అయితే చేయడానికి చాలా సింపుల్, వాళ్ళకి పెట్టడానికి కూడా ఈజీనే, కానీ వాళ్ళు తినేసిన తర్వాత మొత్తం జల్లేస్తారు, అదంతా కాళ్ళకు అంటేస్తుంది, తుడిచినా సరే ఉండిపోతుంది. అదే నాకు అస్సలు చిరాకండి బాబు. వీళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారా, పిల్లలు ఎప్పుడు నీట్గా ఉంటారా, ఎక్కడ తీసినా అక్కడ పెడతారా అని అనిపిస్తుంది. తప్పదు, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి ఎంత ఇబ్బంది ఉన్నా సరే. మళ్ళీ ఆ డేస్లోకి వెళ్ళిన తర్వాత ఇలా చేస్తే ఇలా అనుకున్నానా అని బాధపడతాం కాబట్టి అయ్యో అనిపిస్తుంది, కానీ మళ్ళీ నాకు నేనే కరెక్ట్ చేసేసుకుంటాను. ఇంకా వీళ్ళ కోసం అయితే మా పిల్లలైతే దోశ అని అనగానే ఎగ్ దోశ వేయమంటారు. వాళ్ళ కోసం అయితే నార్మల్గా దోశ ఎలా వేస్తానో అలా వేసేసి ఒక ఎగ్ని అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసాను. దాని మీద కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి 2 సైడ్స్ కూడా చక్కగా కాల్చేస్తాను. ఎక్కువగా రోస్ట్ అవ్వకూడదండి పిల్లలకి, వాళ్ళకి నచ్చదు రోస్ట్ అయితే కనుక, అందుకనే తెల్లగా తీసేస్తున్నాను. ఇంకా లోపల అయితే ఆమ్లెట్ చక్కగా కుక్ అయిపోయింది ఎగ్ అంతా కూడా. ఇలా అనమాట, ఇలా ఉంటే ఇంకా చట్నీ కూడా అసలు వేసుకోదనమాట మా పెద్ద పాప అయితే, ఇలానే తినేస్తుంది. ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చేసిన తర్వాత చిన్న పాపకు ఒక దోశ, పెద్ద పాపకు ఒకటి వేసాను. ఆవకాయ పచ్చళ్ళకి కొంచెం కర్డ్ వేసి మిక్స్ చేసుకుంటే అదే చట్నీ అనమాట. ఇంకైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను నేను. ఇంకా చూసారా ఇలానే ఉంటుంది మరి, మొత్తం ఉంచేశారు. ఇంకా మరి వీళ్ళు ఆడుకున్న తర్వాత అవన్నీ కూడా ఎత్తేసి ఎక్కడక్కడ సర్దేస్తాను. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నారు తిడతానా లేదా అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, నైట్ కొంచెం బాగాలేదు అనేసి అయితే పడుకున్నాను. అలా వదిలేసినందుకు సింక్ అంతా ఫుల్ అయిపోయింది. వీటిలన్నింటిని అయితే కడిగేస్తున్నాను. ఇంకా ఇవి కడిగేసిన తర్వాత స్కూల్కి కూడా వెళ్ళాలి. ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయారు, నాది లేట్ అనమాట. చూసారు కదండి, ఇదైతే స్కూలు, విద్యాపీఠ అనమాట స్కూల్ నేమ్ వచ్చేసి. ఇదైతే కుంచనపల్లిలో ఉంది కొంచెం లోపలికి. ఇంకా ఇక్కడైతే మొత్తం అంతా కూడా సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంది, పిల్లలకి అట్రాక్షన్గా కలర్స్, లోపల ఉండే డ్రాయింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సరౌండింగ్స్ అంతా కూడా ఇంతకు ముందు మా పాప యూకేజీ చదివింది కూడా ఇలాగే ఉంటుంది. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది ఆ స్కూల్లో. ఇంకా చాలా స్కూల్ని అయితే చూసి చూసి అయితే ఆఖరికి ఈ స్కూల్ని అయితే డిసైడ్ చేశాము, చాలా బాగుంటుంది అనేసి అయితే విన్నాము. మోక్షి, మోక్షిత,
ఇదన్నమాట స్కూల్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు. అడ్మిషన్స్ అంతా కూడా తీసుకున్నాము. అలాగే స్కూల్ ఫీజు అన్ని కూడా మాట్లాడేసాము. ఎంతెంత కట్టాలి ఏంటి అనేసి వెహికల్ అదంతా కూడా మాట్లాడామన్నమాట. పాప అయితే అస్సలు ఊరుకోవట్లేదు, లోపల మ్యామ్ చెప్తుంటే విననివ్వట్లేదు. ఇంకా అందుకని అయితే నేను బయటికి తీసుకొచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి క్లాస్ రూము. క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది పిల్లలకి, మా పాపకి అయితే బాగా నచ్చేసింది. ఇది నాకు తెలిసి నర్సరీ, ఎల్కేజీ, మేబీ యూకేజీ ఈ పిల్లలది అయి ఉండొచ్చు క్లాస్ రూమ్ అయితే. ఫస్ట్ క్లాస్కి అయితే ఇలా ఉండదు. ఇంకా నేనైతే అలా అనుకుంటున్నాను అనమాట. చాలా బాగుంది. గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. యోగా, చెస్, ఇవన్నీ కూడా బాగా కండక్ట్ చేస్తారంట. వీక్లో వన్ డే అయితే ఉంటుందంట. ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క గేమ్స్ అయితే ఆడిపిస్తారంట. చూడాలి మరి. మా పాప అయితే చాలా ఎగ్జైట్గా ఉంది, ఎలా చేస్తారు ఏంటి, కొత్త స్కూలు, కొత్త బ్యాగ్ కొనాలి, కంబాక్స్ కొనాలి, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అని రోజు చెప్తానే ఉంటుంది. అమరావతి అమరావతి అంటుంది. అంటే ఇంతకుముందు అమరావతి స్కూల్ పేరు, ఇప్పుడైతే విద్యాపీఠ్గా మార్చారనమాట. ఇంకా ఇక్కడైతే మేము ఇంకా మొత్తం అడ్మిషన్ అంతా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతుంటే ఇలా ప్రాన్స్ అయితే కనిపించాయి. ఒక్కొక్క ప్రాన్స్ ఒక్కొక్క కాస్ట్, ఒక్కొక్క పేరు కూడా చెప్పారు, మాకు గుర్తులేదు. కానీ ఇవైతే టైగర్ ప్రాన్స్ అట, బ్లూ కలర్లో ఉన్నాయి. ఇవైతే ఒక 1 కేజీ అయితే తీసుకున్నాము. కేజీ వచ్చేసి 550 అన్నారు, కానీ 450 అట్లా ఇచ్చారు. చాలాసేపు అడగగా అడగగా చాలా ఎండగా ఉందండి ఆ రోజు అయితే. ఇంకా ఇప్పుడైతే వండలేను అనేసి అయితే ఇంకా ఈవినింగ్ అయితే పోస్ట్ పోన్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే వండాలి తప్పదు. ఇదండి వీడియో, ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. పాప లీచీ ఫ్రూట్స్ అని అడుగుతుందంటే తనకు 1 కేజీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.